వణికిస్తున్న వాయు కాలుష్యం అట. హైదరాబాద్లో వాయు కాలుష్యం వణికిస్తున్నదట. హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలకు గాలి నాణ్యత హైదరాబాద్లో కాదు ఢిల్లీలో ఎట్లుండే 500 దాటింది, 500 దాటింది. మన దగ్గర సర్వత్ నగర్లో 311 PM2.5 కణాలట. ఏంటి ఇవి? చలి, పొగమంచు, ధూళితో సమస్యలు. ఈ నెలలో 8 సార్లు 150 అంతకుమించి వాయు కాలుష్యంతో ఆరోగ్యం పైన ప్రభావం. చిన్నారులు, వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులట. రాజధాని హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్య బూచి వణికిస్తోంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. సనత్ నగర్లో ఆదివారం సాయంత్రం వాయు నాణ్యత సూచి AQI అంటారు దాన్ని, AQI లెవెల్స్ 311 పడిపోయిందట. 400 దాటేది ఎడా ఢిల్లీలో. 311 అంటే దాదాపు ఆల్మోస్ట్ ఢిల్లీ దగ్గర దరిదాపుల్లో ఉన్నాం మనం. ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నామో హైదరాబాద్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వాలు, ఈ దుర్మార్గులు కొండలను, గుట్టలను తొలిచేస్తారు. హైదరాబాద్కి ఒక ఆయుధంగా, ఒక హైదరాబాద్ని సంరక్షిస్తున్న కొండలు, గుట్టలు తొలిచేసారు. షట్లను నరికి ఇప్పుడు ఆడ దామగుండం పేరుతో ఏమనంటే దేశ రక్షణ పేరు తీసుకొస్తున్నారు. దామగుండంలో 200,000 చెట్లను నరికేస్తున్నారు, అడవులను నరికేస్తున్నాం. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది హైదరాబాద్. కానీ ఇక్కడ ఏమవుతున్నది, దీన్ని మనం డెవలప్మెంట్ అంటున్నాం. ఈ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఐటీ కంపెనీస్లో అక్కడ ఇక్కడ చేసే వాళ్ళు అందరు కదా పాపం. కొంతమంది హే బిల్డింగ్లు కడుతున్నారు కదా, మస్తు డెవలప్ అవుతుంది కదా, ఆడ ఫ్లైఓవర్ వేసిండు, ఈడ ఫ్లైఓవర్ వేసిండు, ఆడ 4 షెట్లు నాటిండు, ఈడ 4 షెట్లు నాటిండు, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాడు, ప్రకృతి అద్భుతంగా తయారవుతున్నది తెలంగాణలో, ఎవడని అంటుండ. ఇప్పుడు ఇక్కడ సనత్ నగర్లో ఉంటున్న వాళ్ళ గాలి నాణ్యత 311 పడిపోయిందట. అంటే నీ ఇంట్లో ఉన్న నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, మీ తల్లి, మీ తండ్రి విషగాలిని పీలుస్తున్నారు. మరి నువ్వు కట్టుకున్న బంగ్లా ఎంత పెద్దగా ఉంటే ఏం లాభం? నువ్వు పీల్చే గాలి, విష గాలి పీలుస్తుంది, నీ మొత్తం లోపలనే అన్నీ ఖరాబ్ అవుతున్న తర్వాత నువ్వు ఎంత పెద్ద బంగ్లాలు ఉంటే ఏం లాభం? ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద బిల్డింగ్లు, ఎంత పెద్ద ఫ్లైఓవర్లు కడితే ఏం లాభం? ఒకసారి ఆలోచించండి. గాలిలో దుమ్ము, ధూళి కణాలు పెరగడంతో బొల్లారం, హెచ్సియు, ఇక్రిశాట్, పాషమైలారం లాంటి ప్రాంతాల్లో AQI ప్రమాద స్థాయిలకు చేరుతోంది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాణాలు పడిపోతూ ఉండడం దీని కారణంగా భవిష్యత్తులో ఢిల్లీ తరహా పరిస్థితులు హైదరాబాద్లో ఏర్పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటితే ఆరోగ్యానికి హాని అని, వాయు నాణ్యత తగ్గితే చిన్నారులు, వయోవృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. 50 లోపు ఉంటే నగరాల్లో వాయు నాణ్యత సూచి 0 నుంచి 50 మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ గాలిలో వ్యాపించే కొన్ని రకాల వాయువులు, వాహనాల పొగ, ఫ్యాక్టరీల కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా వాయు నాణ్యత పడిపోతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గాలిలో నాణ్యత తగ్గిపోతున్నా నివారణకు కాలుష్య నియంత్రణ బోర్డు ఎలాంటి చర్యలు చేపట్టట్లే. ఒక్కొక్కరు తింటున్నారు, పంటున్నారు ఆ పీసీబీలో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అసలు పనే చేయరు అసలు వాళ్ళు. అసలు దాని మీద ఒక రివ్యూ ఉందో, మరి కన్సర్న్ మినిస్టర్ ఎవరో వాళ్ళే చెప్పాలి. అయితే కాలుష్య నియంత్రణ అధికారులు మాత్రం హైదరాబాద్లో వాయు కాలుష్యం అంత ప్రమాదకర స్థాయిలో లేదని చెబుతున్నారు. హైదరాబాద్లో 14 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లు ఉన్నాయని, గంటగంటకు వాటి ద్వారా వాయు నాణ్యత వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలిపారు. 14 కేంద్రాల సమీపంలో ఎక్కడైనా ఏదైనా కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల ఆ సమయంలో మాత్రమే గాలి నాణ్యత తగ్గుతుందని, ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని వివరించారు. గూగుల్ ప్లేస్టోర్లో, సమీర్ యాప్లో నగరంలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాలు ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఏమవుతుందంటే ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడుతుంది. గాలి నాణ్యత తగ్గితే ద్విచక్ర వాహనాలపైన వెళ్లే వారి ఊపిరితిత్తులపైన ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది. చలికాలంలో పొగమంచు దట్టంగా ఏర్పడి భూమికి 1 కిలోమీటర్ ఎత్తున అది ఆగిపోయి ఒక పొరలా ఏర్పడి కాలుష్యం పెరిగేందుకు కారణమవుతుందట. సో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్ కూడా సన్నత్ నగర్లో ఉంది. మళ్ళా విచిత్రం ఏంటంటే ఇగో చూడు,
మరి ఈ పీసీబీ ఆఫీసర్లు ఏ అంత బాగానే ఉంది అంటున్నాడు. మరి ఈ లెక్కలు ఏందా మరి ఇవి చూడండి ఒకసారిగా. సనత్ నగర్ 311, సోమాజిగూడ 194, బొల్లారం 189, ఇక్రిశాట్ 185, హెచ్సియు 182, జూ పార్క్ 182, పాషమైలారం 185. సోమాజిగూడలో ఉన్న వాళ్ళకు కూడా సినిమానే ఉన్నది. ఈ నెలలో 8 సార్లు అట సనత్ నగర్ ప్రాంతంలో వాయు నాణ్యత ఈ నెలలో 8 సార్లు ఆందోళనకర స్థాయికి చేరిందట. ఎప్పుడెప్పుడు? నవంబర్ 18, 19, 20, 21, 22, 23, 24 వరుసగా ఉన్నది, పెరుగుతున్నది ఇంకా రోజుకింత. సో అంటే మనం పీల్చే గాలి కూడా కలుషితం అయిపోయింది పూర్తిగా.